నాన్న, మా కళ్ళకెప్పుడో ఒక సర్వసాధారణమైన మనిషిగానే కనిపించారు. కానీ ఎప్పుడూ అనిపించలేదు. ఆయన రెండు కాళ్ళు మా 1000 కళ్ళలతో నిండిన 100 రథాలను సునాయాసంగా తీరానికి చేరుస్తాయి. ఆయన రెండు చేతులు 10 చేతుల శ్రమని చిరునవ్వులతో చేస్తున్నాయి. గెలుపోటముల వ్యత్యాసాన్ని ఇలా కూడా వివరించవచ్చు అని ఆయన నాకు నేర్పించారు. నన్ను గెలుపుకి ప్రత్యక్ష సాక్షిగా చేసి నా జీవితంలో నాకు చూపించారు. కానీ ఓటమికి మాత్రం పరోక్ష సాక్షిగా ఆయన కథల్లో వినిపించారు. బహుశా అందుకేనేమో మాకోసం ఓటమిని కూడా ఆయన అలవాటు చేసుకున్నారు. ఆయన ఇన్ని చేసినా నాకెప్పుడూ అర్థం కాలేదు. తన కళల కొవ్వొత్తిని కరిగించి మా కళల ప్రపంచానికి ప్రాణం పోయడంలో ఆయన నిస్వార్థ ప్రేమను కానీ, నా సాధకాలకి సంబరాలు జరుపుకునే ఆడంబరాన్ని కానీ, నా అరిగిన మోకాళ్ళు చూసి ఆయన కళ్ళు కురిపించే కన్నీటి కోపాన్ని కానీ, తన కష్టాన్ని మాతో చెప్పుకోలేకపోయే అమాయకత్వాన్ని కానీ, ఇలా ఇంకెన్నో, ఇవేవీ నాకెప్పుడూ అర్థం కాలేదు. బహుశా ఇలా నాకు అంతుచిక్కని విషయాలేనేమో మా నాన్న అనే వ్యక్తిని వివరించేవి. రిటన్ బై నాగేంద్ర కాంట్రగుల, పర్ఫార్మ్ బై మోహన్ కాంట్రగుల.